अमरावती की संबंधी आलरे आ क्यर मूड वेल को केटाइचार अने अंत अमरावती अंशम टाइम आलरे अभी मुनपालिटी अंदर दाखिल संबंधी जब्त केटाइं जब अगर जो उद्यम जो ताजा निटाइं जरपने अंत दे संकेत इंका उद्यमा प्रभुत्म पूर्ति पट्टुकना एन कं जगनमोहन रेड्डी अट्ठे वेल्पला वालू निरस व्यक्तम कानवाई वेल्पला అది వైరల్ అవుతూనే ఉంది సార్ శాసన రాజధానిగా అడుగులు పడుతనే దాంట్లో దానికి స్పష్టంగా కనబడింది నిన్న జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి క్యాబినెట్ నిర్ణయం ఎందుకంటే అంతక ముందు కూడా దానికి సంబంధించి బిల్డింగ్లు ఏదైతే కొంత కన్స్ట్రక్షన్ అయ్యి ఇంకా మిగిలిన కన్స్ట్రక్షన్ అవ్వాల్సి ఉంటుంది ఆ బిల్డింగ్లు పూర్తి చేయాలి కాబట్టి ఆ బిల్డింగ్లకు సంబంధించి ఏదైతే సిఎస్ ఆదిత్యనాథ్ దాస్ గారితో కమిటీ నేయటం వాళ్ళ ఆల్రెడీ ఆ కమిటీలో శ్రీలక్ష్మి గారు వీళ్ళందరూ కూడా ఉండి వాళ్ళు వెళ్ళి అక్కడ పర్యటించారు దాదాపుగా 3000 కోట్ల రూపాయలు అంటే 75% బిల్డింగ్లు పూర్తయిన వాటికి కన్స్ట్రక్షన్ చేయడానికి మిగిలిన పార్ట్ అదే విధంగా పెండింగ్ లో కొన్ని బిల్లులు ఉంటాయి కదా అన్ని క్లియర్ చేయడం కోసం దాదాపుగా 3000 కోట్ల రూపాయలు అవుతాయి అనేది ఎస్టిమేషన్ దానికి సంబంధించి నిన్న క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది ఏదైతే గ్యారెంటీ ప్రభుత్వం గ్యారెంటీతో అమరావతి దానికి సంబంధించి ఏఎంఆర్డీఏకి ఆ అమౌంట్ ను 3000 కోట్ల రూపాయలు ఇప్పించేటటువంటి కార్యక్రమానికి అంటే మీకు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి వడివడిగా అడుగులు పడతా ఉన్నాయి అంటానికి ఇది నిదర్శనం ఇక్కడ చిన్న క్లారిటీ ఇక్కడ మూడు రాజధానులు ఉన్నాయి చిన్న క్లారిటీ ఇక్కడ ఈ ఉన్నతాధికారులతో వేసిన కమిటీ ఏదైతే ఉందో ఆల్రెడీ శ్రీలక్ష్మి గారు వెళ్తున్నారు అక్కడ చూస్తున్నారు అయితే ఇక్కడ అవసరం లేని నిర్మాణాలను గుర్తిస్తున్నారు అనేది కూడా అంటే అనవసరమైన నిర్మాణాలు ఏమన్నా ఉంటే వాటి పరిస్థితి ఏంటి ఆ బిల్డింగ్లు మధ్యలో కన్స్ట్రక్షన్స్ మధ్యలో ఉన్న అంతటితో ఆపేస్తారా అంటే ఇప్పుడు శాసన రాజధానికి కావలసిన నిర్మాణాలను మాత్రమే ఉంచితే మిగిలిన వాటి పరిస్థితి ఏంటి అనేది కూడా ప్రశ్న రేజ్ అవుతుంది ఏ సార్ మిగిలిన మీరు అన్నారు ప్రభుత్వం ఇప్పుడు కొంత కన్స్ట్రక్షన్ చేసి వదిలేసి ఉండొచ్చు కొన్నిటి ఏది కొన్ని అన్ని మధ్యలోనే ఉన్నాయిలే ఏది పూర్తవలేదు కానీ అక్కడ అన్ని సగంలో ఉన్నాయి అంత ముందు కొన్ని కొన్ని మరి 10% 5% లోనే ఉన్నాయి సార్ ఓరకు పునాదులు తీసి ఓరకు అపునాదులు తీసి వదిలేసారు కొన్ని yes అవును సో దాన్ని ఏం చేయాలంటే ఇప్పుడు ఇప్పుడు బిల్డ్ ఏపీ ఉంది బిల్డ్ ఏపీ ద్వారా ప్రభుత్వం బిల్డ్ ఏపీ అనేది ప్రభుత్వం ఒక కాన్సెప్ట్ తో తీసుకొని వచ్చినటువంటి ఈ ప్రభుత్వం కాదు అంత ముందు కూడా ఉంది అంత ముందు వేరే రాష్ట్రాల్లో కూడా ఉంది దాంట్లో ఏంటంటే కొన్నిటిని దానికి అప్పజెప్పేసి ఏ విధంగా అక్కడ ఆ నిర్మాణాలను పూర్తి చేయాలి ఆ నిర్మాణాలను పూర్తి చేసిన తర్వాత దాన్ని ఇంకెవరికన్నా అమ్మేసి ఇంకా ప్రభుత్వం క్యాష్ చేసుకుని ఇంకొక చోట దాన్ని ఏమన్నా అదే ఏరియాలో ఇంకా డెవలప్మెంట్ కు ఉపయోగించాలా ఇంకో చోట ఉపయోగించాలన్న కాన్సెప్ట్ లో వెళ్తారు చాలా చోట్ల నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతాల్లో కొన్ని కన్స్ట్రక్షన్ చేసి వదిలేసినవి కావచ్చు ప్రభుత్వం కొన్ని చోట్ల ప్రభుత్వానికి ఆదాయం తక్కువ వచ్చే చోట కాదు ఇవి అన్ని ప్రభుత్వాల్లో నడిచాయి పక్కన కర్ణాటకలో కూడా ఇదే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న చోట కూడా నడుస్తా ఉంది కాకపోతే ముందు ఏదైతే బిల్డింగ్ 75% పూర్తయిన వాటి దగ్గర కానీ మనం చేసేస్తే దాన్ని శాసన రాజధానికి ఉపయోగించుకోవడానికి ఏమేం కావాలంటే అసెంబ్లీ ఆల్రెడీ ఉంది తాత్కాలిక అసెంబ్లీ దాన్ని పర్మనెంట్ అసెంబ్లీగా వాడుకోవచ్చు అసలు పూర్తయింది మూడేగా పూర్తయింది మూడు తాత్కాలిక బిల్డింగ్లే కదా అసెంబ్లీ సచివాలయం హైకోర్టు మిగిలిన ఆడ పూర్తి కాలేదు కదా పూర్తి చేయడానికి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది అంటే ఇక్కడ శాసన రాజధానిలో ప్రభుత్వం వేగవంతం కాదు వెంకటరెడ్డి గారు ఒకసారి పూర్తి రాజధానికి కావాల్సిన బిల్డింగ్లు ఒక్క శాసన రాజధానికి కావాల్సిన బిల్డింగ్లతో పోల్చుకుంటే అన్ని అవసరం ఉండదు కదా అంటున్నాను నేను అప్పుడు పూర్తి రాజధాని కోసం నిర్మాణం ప్రక్రియ మొదలుపెట్టిన బిల్డింగ్లు ఇప్పుడు ఓన్లీ శాసన రాజధాని కోసం అయితే అన్ని అవసరం ఉండదు ఒక రకంగా చాలా 75% వేస్టేజ్గానే అనిపిస్తాయి కదా అని అంటున్నాను నేను వాటి పరిస్థితి ఏంటి అనేది అంటే మీకు ఇక్కడ శాసన రాజధాని అంటే ఒట్టి అసెంబ్లీ కట్టేసి అసెంబ్లీ ఉంది కాబట్టి అసెంబ్లీ అసెంబ్లీలో ఉండే ఎంప్లాయీస్ సంబంధించి క్వార్టర్స్ లో కట్టేసి వదిలేసే కార్యక్రమం కాదు కదా ఆల్రెడీ కొన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా వచ్చున్నాయి ఇక్కడ కొన్ని రేపొద్దున ఇంకా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కి ఏదన్నా ఇవ్వాలా ఇంకేదన్నా బ్యాంకులకు శాసన రాజధానికి అంత అవసరం ఉండదేమో ఎందుకంటే మీ చోడీ సంద్ర తరలి వెళ్ళిపోతారు విశాఖ వాళ్ళ కోడ ఎంప్లాయీస్ క్వార్టర్స్ మీరు అన్న దాంట్లో సార్ మేము అమరావతిని ఒక గ్రామంగానే ఉంచితే మీరు అన్నట్టుగా ఏం అవసరం కాదు మనం అమరావతిని ఒక మున్సిపాలిటీ కార్పొరేషన్ లాగా అంటే మున్సిపాలిటీ కంటే ఇంకా పెద్దగా ఒక కార్పొరేషన్ లాగా తయారు చేయబోతా ఉన్నా కదా అమరావతి ఏఎంఆర్డి అంటే అదే కదా అమరావతిని కార్పొరేషన్ లాగా చేయబోతా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా రేపు డెవలప్డ్ అయ్యే ప్రాంతమే అమరావతిని మనం వదిలేయట్లా చంద్రబాబు నాయుడు గారు ఏదో గ్రాఫిక్స్ చూపించారు కాబట్టి దాని ప్రకారం మనం ముందుకెళ్తలా మనం వాస్తవంగా ఇక్కడ ఏ విధంగా అభివృద్ధి చేయాలో ఆ కాన్సెప్ట్ లో వెళ్తా ఉన్నాం అమరావతిని మనమే పక్కన పెట్టలా అమరావతిని వాస్తవ రాజధానిగా ఉంచుతున్నాం శాసన రాజధానిగా గ్రాఫిక్స్ టైప్ లో ఉంచకుండా దీన్ని ఒక కార్పొరేషన్ అప్పుడు మీకు విజయవాడ అంత డెవలప్ అయినట్టే కదా విజయవాడ ఎంత ఎంత పెద్ద నగరంగా ఉంది ఈ రోజు సో అక్కడ ఇప్పుడు ఈ 29 గ్రామాలు దాన్ని మంగళగిరి ఈ తాడేపల్లి అన్ని ఇంక్లూడ్ చేసి ఏఎంఆర్డిఏ పట్ల తీసుకుని వచ్చి అక్కడ ఒక కార్పొరేషన్ అంటే దాన్ని ఒక పెద్ద నగరంగా
ఏ చంద్రబాబు నాయుడు అనుకున్న నగరం కాదు. మళ్ళీ మీరు చంద్రబాబు నాయుడు అనుకున్న నగరం అంటే 9 నగరాలు కట్టాలి. అంత ఓపిక లేదు, అటువంటి ఆలోచన కూడా లేదు. సింగపూర్ వెళ్ళాలి, మలేషియా వెళ్ళాలి, మొత్తం తిరిగి వస్తే సంవత్సరం సరిపోయింది. సో ఏంటంటే ఆ శాసన రాజధానిలో ఏమేమి ఉండాలనే దాని మీద నిర్ణయం తీసుకున్నారు. రేపొద్దున విశాఖపట్నంలో కూడా మళ్ళీ 3000 కోట్లు 5000 కోట్లు కేటాయించాల్సిందే కదా. కొంత బిల్డింగ్లు అక్కడ ఉన్నాయి వాడుకుంటారు, కొన్నిటికి సంబంధించి తక్కువ పరిధిలో ఏమైపోయిందో చూస్తారు. రేపొద్దున రాయలసీమకు సంబంధించి కూడా ఏదైతే అక్కడ ఒక 1000 కోట్ల లేదంటే 500 కోట్ల కేటాయించి ఒక హైకోర్టు భవన నిర్మాణం, అదే విధంగా ఇంకా దానికి సంబంధించి ఏమేం చేయాలి, జడ్జిలకు సంబంధించిన క్వార్టర్ విషయాలు అవన్నీ కూడా రేపొద్దున అక్కడ నిర్మాణాలు ఖచ్చితంగా చేపడతారు. లేదంటే ఉన్నాయి ఉంటే దాన్ని యూటిలైజ్ చేసుకుంటుంది ప్రభుత్వం. అంటే ఇక్కడ ఏంటంటే 3 ప్రాంతాలకు ఆ హోదా కల్పించడం, రాజధాని అనేది హోదా కల్పిస్తే అక్కడ రేపొద్దున డెవలప్ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అంతే తప్ప మేమేదో 3 లక్షల కోట్లు పెడతాం అంటే, చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ 109000 కోట్లు పెట్టాడు కాబట్టి మీ అమరావతిలో 1 లక్ష, విశాఖపట్నంలో 1 లక్ష, కర్నూలులో 1 లక్ష పెట్టి 3 లక్షల కోట్లు పెడతామని మేము ఎప్పుడూ చెప్పలే. ఆ విధంగా మేము వెళ్ళలే. ఇక్కడ వాస్తవంగా మనకున్న దాని పరిధిలో ఏమేం చేస్తే రాష్ట్రాన్ని మనం అభివృద్ధి పథంలో తీసుకెళ్లగలం. ఏదో ఊరకు మన సినిమాలో చెప్పినట్టుగా లేదంటే సినిమాల్లో చూపినట్టుగా ఆకాశ హారమాలు మనం కట్టేస్తామంటే కాదు కదా. ఉన్నదాన్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలనే దాని మీద ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తున్నారు కాబట్టి రేపొద్దున అక్కడ మీరు అన్నట్టు రైతులు ఇంకా రాజకీయ పార్టీ నాయకులు ఎవరైతే యాక్టివిటీ చేస్తున్నారో వాళ్ళే రేపొద్దున అర్థం చేసుకుని వెందిరగాల్సినటువంటి పరిస్థితులు ఉంటుంది తప్ప ఇంకా వేరే అయితే ఉండదు.